ఆయన సర్వము మన కొరకు పీడారు. ఇంకా ఆయనకి వేరే ఇంకొకటి, ఆయనకి వేరే ఇంకొక ధ్యాస లేదు పీడారు. ఆయన సర్వము మనమే పీడారు. ఇశ్రాయేలు నీవు నా స్వాస్థ్యము. ఏంటి ఇశ్రాయేలు నీవు నా స్వాస్థ్యం అంటే ఆయన సమస్తము మనమే పీడారు. ఆయన ఆస్తి మనమే, ఆయన సంతోషం మనమే, ఆయన సంపద మనమే, ఆయన కలిమి మనమే, ఆయన సమస్తము మనమే పీడారు. ఆయన పుట్టింది మన కోసం, మరణించింది మన కోసం, తిరిగి సజీవుడే లేచింది. ఈ సత్యాలు మనకు అర్థం కాకపోతే పిల్లలు మనం ఇంకా యూదుల్లాగే ఉంటాం. యూదులకు సత్యాలు అర్థం, యూదులకు సత్యం అయితే అర్థమైతే కనుక యేసు ప్రభు వారికి రాళ్ళు ఇసిరి కొట్టేవాళ్ళు ఏం పిల్లారా? యోహాను సువార్తలో యేసు ప్రభుకి రాళ్ళు ఇసిరి కొట్టారా లేదా? కొడితే ఆయన దేవాలయం వెనకాలకి వెళ్ళిపోయాడే. యూదులకు గనక సత్యం తెలిస్తే యేసు ప్రభుకి రాళ్ళు ఇసిరేవారు.